నమస్కారం అండి మరి రెండు వేల ఇరవై ఒకటి మాస ఫలితాల్లో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశి వారికి మే మాసంలో ఆరోగ్య విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి మిగతా విషయాలు తీసుకున్నట్టయితే కొన్ని శుభవార్తలు శుభకార్యాల్లో పాల్గొనటము వివాహాది శుభకార్యాలు విందు వినోదాలు దైవ దర్శనాలు ఇవన్నీ కూడా మిథున రాశి వారికి ఈ మే మాసంలో కనిపిస్తున్నాయి కానీ కొంత ఆరోగ్య విషయాల పట్ల పనుల్లో కొద్దిగా జాప్యము చికాకులు మీకు చాలా వరకు మే మూడు నాలుగు వారాల్లో మిథున రాశి వారికి కనిపిస్తుంది ఒకటి రెండు రెండు మూడు వారాల్లో మిథున రాసి వారు కొన్ని వాళ్ళకి పెండింగ్ లో ఉండే పనులు గత మాసంలో పెండింగ్ లో ఉండిపోయిన పనులు కొన్ని కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మిథున రాశి వారు మే ఒకటి రెండు మూడు వారాల్లో పెండింగ్లో ఉండే పనుల్ని కొన్ని మీకు కార్యరూపం దాల్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల పట్ల శ్రద్ధ తీసుకోండి ఆర్థిక లావాదేవీలు కొంత సంతృప్తి పరం సం సంతృప్తికరంగా ఉండే పరిస్థితే మరి మిథున రాశి వారికి కనిపిస్తుంది కొన్ని శుభవార్తలు వింటారు అంటే పెళ్లి వివాహం కానీ పిల్లలు ఎవరైతే ఉంటారో తల్లిదండ్రులకు వాళ్ళ విషయంలో కొంత శుభవార్తలు స్థిరాస్తి కొనుగోలు విషయంలో కొన్ని శుభవార్తలు అలాగే స్పెక్యులేషన్ వ్యాపార రంగం కూడా మాధ్యమిక ఫలితాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి మే ఒకటి రెండు మూడు వారాల్లో కొంత అనుకూలత మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విషయాల్లో కొంత మిథున రాశి వారికి అనుకూలత కనిపిస్తుంది విద్యార్థులకు తమ శ్రద్ధ పెట్టిన దానికి స్టడీస్ పైన చక్కటి ఫలితాలని ఆశించే విధంగా ఉంది మిథున రాశి వారికి ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి క్రీడా రంగంలో ఉన్న వారికి మీడియా రంగంలో ఉన్నవారికి కూడా ఈ మాసంలో కొన్ని పెండింగ్లో ఉండే పనులు ఒకటి రెండు మూడు వారాలు మేలో కొంత ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది మే నాలుగో వారం నుంచి కొన్ని పనులు నిలిచిపోయినా కూడా ఆ విషయంలో ఆందోళన పడవద్దు ముఖ్యంగా పనులు ఏంటంటే అనుకున్న టైంకి కాకుండా కొంచెం జాప్యంగా నడుస్తూ ఉంటాయి కానీ గురు అనుకూలత చక్కగా ఉంది అలాగే కేతు అనుకూలత చక్కగా ఉండటం వల్ల కొన్ని శుభవార్తలు మిథున రాశి మాసంలో వినటానికి అవకాశం కనిపిస్తూ ఉంది అయితే మిథున రాశి వారు ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిగా టైంకి ఆహారం తీసుకోవటము తర్వాత ఈ కీళ్ళ నొప్పులు లాంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాకపోతే ఎప్పుడూ యాక్టివ్గా ఉంటే మంత్లో మంచిది ఎందుకంటే శని సంచారం కొంత ప్రతికూలంగా ఉంది కదా మీకు అందువల్ల ఒక దగ్గర కూర్చోకుండా యాక్టివ్గా పనులు చేసుకుంటూ మిడిల్ ఏజ్డ్ వాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా వర్కింగ్లో ఈ మంత్లో మీరు ఎక్కువగా ఉండటం వల్ల శని ఇచ్చే నెగిటివ్ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు మీకు తగ్గిపోతాయి ఎందుకంటే మే మూడో వారం నుంచి మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలి వెనకడుగు వేసేది లేదు మిథున రాశి వారి మాసంలో చాలా మానసికంగా మంచి దృఢమైన నిర్ణయాలు తీసుకుని వీళ్ళు ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది మిథున రాశి వారికి కాబట్టి ఒక రకంగా చూసుకుంటే మాధ్యమే అంటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా మంచి శుభ ఫలితాలని ఆశించవచ్చు మే మాసంలో మిథున రాశి వారు ఒక్కట నెగిటివ్గా ఉండే విషయం ఏంటి ఒక విషయము పనులు అనుకున్న దాంట్లో కొద్దిగా జాప్యంగా నడుస్తాయి అదొకటి తర్వాత ఆరోగ్యం ఆరోగ్యం ఎలా ఉంటుందో మీకు నేను చెప్పాను మీరు బద్ధకంగా కూర్చుంటే ప్రతిదీ హెల్త్ సమస్య బ్యాక్ పెయిన్ కావచ్చు స్టమక్లో బర్నింగ్ కావచ్చు బాడీ పెయిన్స్ కావచ్చు ఇలా అన్నీ కూడా వెనక్కి నెట్టేస్తాయి మిథున రాశి వారికి మాసిన కొంచెం యాక్టివ్గా మీ పనులు మీరు చేసేసుకుంటే శుభవార్తలు వినేది ఉంది విందు వినోదాల్లో పాల్గొనేది ఉంది వివాహాది శుభకార్యాలు ఇవన్నీ కొన్ని సత్ఫలితాలు ఉన్నాయి పెండింగ్లో ఉండే కోర్టు సమస్యలు కూడా మిథున్ రాశి వారికి మాసంలో ఒక కొలకి వచ్చే అవకాశం కనిపిస్తుంది మరి శని యొక్క అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి మిథున రాశి వారికి ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారాలు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పట్టించడం శనివారం రోజు రామరక్ష స్తోత్రాన్ని మీరు పట్టించుకుంటే ఎందుకంటే ఒక రకంగా కుటుంబ విషయాలు వ్యతిలో ఉండే వ్యతిరేకత అన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఈ మాసంలో మీకు భార్యాభర్తల మధ్య అపార్థాలు కానీ అటువంటివన్నీ చాలా వరకు తగ్గుముఖంలో పట్టే అవకాశం ఉంది బట్ హెల్త్ కానీ బద్ధకం రాకుండా ఒకటి మీరు కేర్ తీసుకున్నట్టయితే కొంచెం ఈ మాసంలో విజయం మీకు కొన్ని విషయాల్లో పెండింగ్లో ఉండిపోయిన కోర్టు సమస్యలకు కానీ నిరుద్యోగులకు కానీ అలాగే వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ గృహిణులకు కానీ కొన్ని అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయండి చే చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మిథున రాసివారు మంచి సత్ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది స్వస్తి